సంఖ్యల ప్రధాన కారణాంకీకరణ. ఉదాహరణ: కింది కారణాంకాల చెట్టులో ఖాళీగా ఉన్న వాటిని పూర్తి చేయండి. సాధన: ఈ కారణాంకాల చెట్టులో మనం 2, 3, 7తో 3 బాక్సులు నింపబడి ఉన్నాయి మరియు 2 బాక్సులు ఖాళీగా ఉన్నాయి. మనం వాటిని ఎక్స్ మరియు వైగా గుర్తించుదాం. కాబట్టి మనం ఈ సంఖ్యలను కనుగొనవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు వైని చూడండి. 3 మరియు 7లను కారణాంకాలుగా వై కలిగి ఉన్నది. కాబట్టి వై ఈజిక్వల్ టు 3 × 7 లేదా 21. ఇప్పుడు ఎక్స్ని చూడండి. 2 మరియు 21లను కారణాంకాలుగా ఎక్స్ కలిగి ఉన్నది. కాబట్టి ఎక్స్ ఈజిక్వల్ టు 2x 21 లేదా 42. కాబట్టి ఎక్స్ మరియు వై యొక్క విలువ 21 మరియు 42 అవుతుంది.